నమస్కారం, జేపీనెస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరవేయడానికి నియమిస్తోన్న వార్డు వాలంటీర్ల శిక్షణ కార్యక్రమంలో భాగంగా నేడు నెల్లూరు జిల్లా వెంగడగిరి పట్టణ మున్సిపల్ కార్యాలయం నందు వార్డు వాలంటీర్ల శిక్షణ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గ్రామ వాలంటీర్ల రాష్ట్ర కోఆర్డినేటర్ మరియు నెల్లూరు ఒంగోలు జిల్లాల ఇన్ఛార్జ్ సిహెచ్ నాగబాబు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో శిక్షణలో ఉన్న వాలంటీర్లకు శాసన వ్యవస్థ, కార్యనిర్వహణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలు, వార్డు సచివాలయాల పనితీరు అనే అంశాలపై అవగాహన చేసుకోవాలని అన్నారు. అంతేకాకుండా ప్రతి వాలంటరీ పారదర్శకతతో ప్రజలకు సేవ చేసే విధానాన్ని అలవరుచుకోవాలని తెలిపారు. తక్కువ అని నేనంటే మీరు ఏమంటారు? ఎందుకంటే నాకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైఎస్ రామారావు రెడ్డి గారు నాకు అనిపిస్తారు. నాది కరెక్టా మీది కరెక్టా? నా వైపు నుంచి నాది కరెక్ట్. ఎందుకంటే నా దృష్టికోణంలో నాకు తెలుసున్న విషయం వరకు నాది కరెక్ట్. అలాగే మీ దృష్టికోణంలో మీకు తెలుసున్న మీ అనుభవం బట్టి అది మీది కరెక్ట్. అందుకని మీరు చెప్పేది ఏదైనా కరెక్టే తప్ప అది రాంగ్ కాదు. సత్యది అంతే, ఏదైనా తప్పేమో అనే ఫీలింగ్ అనేది మీలో చాలామందికి ఉండదు. అది తీసేసాడు, పక్కన పెట్టేసి. ఎందుకంటే మన కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళి కాన్ఫిడెంట్గా మనం చెప్పగలగాలి. ఇక్కడ విన్న విషయాలు మీకు 100 విషయాలు మీకు చెప్పుకుంటే దాంట్లో కనీసం 10 విషయాలైనా మీ పొరలో ఎక్కువ ఉండదు. ఆ 10 విషయాల గురించి ఫ్రీగా మాట్లాడినా సరిపోతుంది. ఓకేనా? మీరు వల్ల మీలో ఉన్న భావ వ్యక్తీకరణ అనేది బాగా క్వాలిటీలో మన రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక నూతనంగా మన వార్డు సచివాలయ వ్యవస్థ అలాగే వార్డు వాలంటీర్ల వ్యవస్థ అనేది కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ వ్యవస్థ ద్వారా సమాజంలో ఒక నూతనమైన విధానానికి శ్రీకారం చుట్టడం అలాగే ప్రభుత్వ కార్యక్రమాల్లో పారదర్శకత, అవినీతిని రూపుమాపడానికి ఈ వ్యవస్థ ద్వారాగా ముఖ్యంగా సమాజంలో ఒక మంచిని చేకూర్చాలనేది ముఖ్య ఉద్దేశంగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఈ ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ మనకి 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు వాలంటీర్ల శిక్షణ కార్యక్రమం అనేది మొదలుపెట్టాం. అయితే 2 రోజులు మొదటి బ్యాచ్ కింద, అలాగే మిగిలిన 2 రోజులు 2వ బ్యాచ్ కింద, ఇలా 2 బ్యాచ్ల్లో మనం కండక్ట్ చేస్తున్నాము. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అన్ని పట్టణ స్థానిక సంస్థల్లోనూ ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఈ నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి ఉన్న మొత్తం మున్సిపాలిటీస్ అలాగే నగర పంచాయతీలు అలాగే కార్పొరేషన్స్లో కూడా ఆ ఎంపికైన వాలంటీర్లకి శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ శిక్షణలో భాగంగా నేను మొత్తం అన్నింటిని వెరిఫై చేసి మానిటరింగ్ చేసి ఆ శిక్షణ కార్యక్రమం ఎట్లా జరుగుతుంది, వాళ్ళకి ఎటువంటి అవసరతలు ఉన్నాయనేది మేము చూసుకుని ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం అనేది ముఖ్య విధిగా ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ వాలంటరీ వ్యవస్థ అనేది ఈ సమాజంలో అసలు ఈ వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేశారు అనేది చూసుకున్నట్లయితే చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఏదో వచ్చి 2-3 రోజులు కూర్చొని వెళ్ళిపోదాం, 2 రోజులు ఉండి వెళ్ళిపోదాం అన్న ఉద్దేశంతో ఉంటున్నారు. ఓకే, వాళ్ళకి ఈ సమాజం పట్ల ఎంతవరకు బాధ్యత ఉంది, వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ప్రభుత్వ కార్యక్రమాలు పేదలకు అలాగే అర్హులకు అందించడం ద్వారాగా వాళ్ళకు వచ్చే లబ్ధి ఏంటనేది క్లియర్గా వాళ్ళు కనుక తెలుసుకోగలిగినట్లయితే సమాజ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ వాలంటీర్గా చేయడానికి ముందుకు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అటువంటి ఉన్నతమైన ఆలోచనతోటి ఈ వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఎలా అంటే ఒక వ్యక్తి కనుక ఒక నిస్సహాయత స్థితిలో ఉన్న కుటుంబానికో లేకపోతే వ్యక్తికో ఒక మంచి పథకాన్ని కనుక ఇచ్చినట్లయితే ఆ కుటుంబం లేకపోతే ఆ వ్యక్తి ఆ వాలంటీర్ పట్ల చాలా కృతజ్ఞత కలిగి ఉంటాడు. అలాగే ఇతనికి ఒక గుర్తింపు అనేది ఏర్పడుతుంది. ఆ గుర్తింపుతోటి ఇతనిలో ఉన్న ఆత్మస్థైర్యం అనేది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఓకే, సమాజంలో ఇతను ఏ తప్పు చేయాలన్నా నేను ఒక గుర్తింపు చెందిన వ్యక్తిని నేను ఎందుకు చేయాలి అనేది
ఒక భావం అనేది ఏర్పడుతుంది. అలాగే అతను ఏమన్నా లంచం తీసుకోవాలనుకున్నా లేకపోతే ఏం చేయాలన్నా 10 మంది నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు, ఈ 10 మంది నేను మేలు చేయడానుకున్నాననే భావం వాళ్ళ కలవడం కోసం ఈ స్వచ్ఛంద కార్యకర్త అనేది ముఖ్యంగా మనం ప్రవేశపెట్టడం అనేది జరిగిందన్నమాట. ఓకే, ఆ ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చాలా సక్సెస్ఫుల్గా ఇక్కడ రన్ చేస్తున్నాము. మొత్తం జిల్లా అంతా చాలామంది చాలా యాక్టివ్గాను యువకులు ఉత్సాహవంతులు అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరూ ఒక మంచి మోటివ్ తోటి ఇక్కడ నేర్చుకోవడం, అలాగే తద్వారా వ్యవస్థలో ఒక మార్పు తీసుకురావడానికి వీళ్ళందరూ పాటుపడతారని ఆశించడం అనేది ముఖ్యంగా మనం గమనించవచ్చు. సార్, మన వెంకటగిరి పట్టణంలో ఇప్పుడు ట్రైనింగ్ ఎంతమంది పొందుతున్నారు? అది ప్రతి మున్సిపాలిటీకి మనం ఆల్రెడీ ఆయా కమిషనర్స్కి ఎంతమంది అవసరం అంటే ఇది పాపులేషన్ అంటే జనాభా ప్రాతిపదికన ఆయా వార్డు వాలంటీర్లు ఉండాలనేది ఒకటి. ఓకే, 4,000 కుటుంబాలకి అంటే 3,000 నుంచి 5,000 కుటుంబాలకి ఆ వార్డు సచివాలయం ఏర్పాటు చేయడం, అలాగే 50 నుంచి 100 కుటుంబాలకి వార్డు వాలంటీర్ ఉండడం అనేది జరిగింది. ఆ మున్సిపాలిటీలో ఉన్న మొత్తం జనాభా అలాగే కుటుంబాలను బట్టి ఆ వార్డు వాలంటీర్స్ కానీ ఆ సచివాలయాలు కానీ ఏర్పాటు చేస్తారు. అవి ఎంతమంది ఏంటనేది ఆయా మున్సిపాలిటీలో ఉన్న కమిషనర్స్ చూసుకుంటున్నారు. జస్ట్ వాళ్ళకి మేము ఏంటంటే ఆ ట్రైనింగ్ ఎంతవరకు అందింది అనేది ఇది కోఆర్డినేట్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. ఈ వాలంటీర్స్ ట్రైనింగ్ పొందే సమయాల్లోనే డ్రాప్ అవుట్ అవుతున్నారనేసి ఒక విమర్శలు కూడా వస్తున్నాయి. అదేనండి, ప్రస్తుతం మనకి సమాజంలో ఎలా ఉందంటే నేను నాది అనే భావంతో చాలామంది ఉంటున్నారు. ఆ భావంలో నుంచి నేను స్వచ్ఛందంగా పనిచేయాలంటే చాలామంది మనం ఏం చేస్తామనే ఫీలింగ్ తోటి వస్తున్నారు. ఇప్పుడు నేను ఇక్కడ క్లాస్ తీసుకున్నది కూడా అదే, వాళ్ళు ఇది చేయడం వల్ల వాళ్ళకి ఎటువంటి మేలు చేకూరుతుంది, అలాగే సమాజానికి వాళ్ళు ఏ విధంగా ఉపయోగపడుతున్నారు అంటే సమాజంలో మార్పుతో పాటు వాళ్ళ భావ వ్యక్తీకరణలో కానీ వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్లో కానీ ఈ వాలంటీరీ వ్యవస్థ వల్ల కొంత చేంజ్ అనేది తీసుకురాగలుగుతుంది. ఈ కాన్సెప్ట్ కనుక ఖచ్చితంగా వాళ్ళు వెళ్తే ఈ డ్రాప్అవుట్స్ అనేవి ఖచ్చితంగా అరికట్టడానికి, లేకపోతే ఇంకా రేపొద్దున నెక్స్ట్ బ్యాచ్కి ఇప్పుడు డ్రాప్ అయిన వాళ్ళు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అది మెయిన్ ఆ ఉద్దేశంతో మనం తీసుకోవాలి.